చర్యలు వేగవంతమయ్యాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎంత నష్టం జరిగింది అనే దానికి సంబంధించి అంచనాలు కూడా వేస్తున్నారు. నష్టంపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. బాధితులకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేస్తున్నారు. వరద బాధితులకు 10,000 రూపాయలు సాయం అందించబోతోంది సర్కార్. పలు ప్రాంతాల్లో అయితే విద్యుత్, తాగునీరు లేక ఇంకా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పారిశుద్ధ్య పనులు కూడా కొనసాగుతున్నాయి. మున్నేరు ఉప్పెనతో కకావికలమైపోయింది ఖమ్మం. క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే కొంచెం గుదుట పడుతూ ఉంది. బాధితులు కోలుకుంటూ ఉన్నారు. వరద దెబ్బకు వేల ఇళ్లు నేలమట్టమైపోగా అదే స్థాయిలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. సామాగ్రి సర్వం కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. బాధితుల్ని ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీతో పాటు 10,000 రూపాయలు వరద సాయం కూడా ఇవ్వబోతోంది సర్కార్. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి.